శ్రావణమాసంలో వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత ఉంది ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలామంది స్త్రీలు ఈ వ్రతమును ఆచరిస్తారు వివాహమై చాలా కాలమైన సంతానం కలగని స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలని పండితులు చెబుతున్నారు సౌభాగ్యం కోసం పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస్య వ్రతం స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పక చెయ్యాలని శాస్త్రవచనం శాస్త్రం ప్రకారం పోలాల అమావాస్య పూజా విధానం ఈ విధంగా చెప్పబడినది పూజ చేసే చోటు శుభ్రంగా గోమయం లేదా పసుపు నీటితో అలికి వరిపిండితో అష్టదళ పద్మాన్ని ముగ్గువేసి ఒక కందకం మొక్కను లేదా లేదా రెండు కంద మొక్కలను తల్లి పిల్లలుగా భావించి మనసులు తమ సంతానాన్ని అన్ని వేళల చల్లగా కాపాడమని ఆయురు ఆరోగ్యాలు ప్రసాదించమని కందమొక్కను అమ్మవారి స్వరూపంగా భావించి పసుపు కొమ్మకట్టిన తోరాలను వారి ఇంటి ఆనవాయితీ ప్రకారం రెండు లేదా నాలుగు తీరాలని అక్కడ ఉంచి ముందుగా పసుపు వినాయకుణ్ణి పూజను చెయ్యాలి కందమొక్క దొరకని పక్షంలో కంద పిలక పెట్టి కూడా పూజ చేసుకొనవచ్చును ఆ తర్వాత మంగళ గౌరీదేవిని కాని సంతాన్ లక్ష్మిని కాని ఆ కంద మొక్కలోకి ఆవాహన చేసి సోపచార పూజను భక్తి శ్రద్ధలతో చెయ్యవలెను పూజలో అమ్మవారికి నివేదనగా తొమ్మిది పూర్ణం బూర్లు మరియు తొమ్మిది గారెలు తొమ్మిది రకాల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు చలిమిడి వడపప్పు మొదలైనవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి తదుపరి పాలాలంబ వ్రత కథను చదువుకొని కథ అక్షతలను శిరస్సును ధరించాలి అనంతరం బాగా మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదును పూజించి నైవేద్యంగా పెట్టిన తొమ్మిది పూర్ణం బూర్లు ఒక తోరాన్ని ఆ ముత్తైదుకు వాయినంగా సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత కంద పిలుకను తిరిగి పెరట్లో నాతుకోవచ్చును